హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ బీటెక్. సో ఇప్పుడైతే కైలాసగిరి హిల్స్ దగ్గరికి వచ్చినాము. కైలాసగిరి హిల్స్ ఎట్లా వచ్చినాము అదంతా మీకు టైం లాప్స్ వీడియో, మొత్తం జర్నీ వీడియో అంతా దీని తర్వాత వచ్చేస్తుంది, చూడండి. రోడ్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చినాకనే ఇంట్రో వీడియో షూట్ చేస్తున్నాం మేము. చాలా బాగున్నాయి రోడ్స్. మనకి చాలా శివుంది, పార్వతి స్టాచ్యూ ఉంది, ట్రైన్ జర్నీ ఉంది, అండ్ వి హావ్ వైజాగ్ వ్యూ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఎట్లుంటాము, ఏం చేస్తాము ఈ వీడియో. అండ్ అట్లనే అంటే ఇది మేమేం చేస్తామని కాకుండా ఈ హిల్స్ అంటే ఎట్లుంటుంది అంటే ఒక డాక్యుమెంటరీ బ్లాగ్ లాగా కూడా అనుకోవచ్చు. సో ఏమేమి ఉంటాయి ఏంది అని చెప్పేసి అంతా చూపిస్తే అంత ఆల్మోస్ట్ మాక్సిమం అన్ని కవర్ చేస్తాము. అండ్ రోప్ కార్ ఉంటుందంట, సో టైం ఇప్పుడు లేదు, అందుకే రోప్ కార్ అనేది ఎక్కలేదు. ఇక్కడ సో ట్రైన్ పైన ట్రైన్లో మొత్తం వైజాగ్ మొత్తం సిటీ మొత్తం ఒక రౌండ్ చేయొచ్చు ట్రైన్ లోకి. క్లియర్ గా కనిపిస్తుంది సిటీ మొత్తం. సైడ్కి రిషికొండ బీచ్, ఆర్కే బీచ్ ఇవన్నీ కవర్ చేయొచ్చు. ఆ వ్యూ పాయింట్ అది కూడా చూపిస్తాం మీకు. సో లెట్స్ సీ ది వీడియో. అండ్ అంతకంటే ముందు కొంచెం వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు. అండ్ ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడైతే కొట్టండి. అండ్ ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకా కైలాసగిరికి ఎట్లా వచ్చినాము, ఆడ ఏం చేసినాము అని వీడియో అయితే ప్లే చేసినా చూసేయండి. కైలాసగిరి కమాన్ కదా అనేది, సింహాచలం కమాన్. ఓకే, సింహాచలం కి ఈ రోడ్ లో కూడా రావచ్చా? ఓకే, సింహాచలం కమాన్ ఎగ్జిట్ అయిపోయినాం సింహాచలం నుండి. ఇప్పుడు కైలాసగిరి రోడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ యూటర్న్ తీసుకుంటాం. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలా? స్ట్రైట్ అంతా మళ్ళీ సిటీకి వెళ్ళిపోతాం, వైజాగ్ సిటీకి వెళ్ళిపోతాము. ఓకే, యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే అడివరం రోడ్. ఇక్కడ మొత్తం ఇవన్నీ సింహాచలం హిల్స్ కదా, ఆ రోడ్ లో ఉండే హిల్స్ ఇవన్నీ. వచ్చేసి వైజాగ్ వ్యూ పాయింట్ కైలాసగిరి నుండి రైట్ సైడ్లో, అంటే లైక్ ఎంట్రన్స్ వే ముందుకు రైట్ సైడ్లో కనిపిస్తుంటుంది. ఓషన్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఓషన్ ఇది. అంటే పైన హిల్స్ నుండి, కైలాసగిరి హిల్స్ నుండి టాప్ నుండి చూస్తే ఇట్లుంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది, చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, ఫోటోషూట్స్ అన్నీ ఇక్కడ అక్కడ వరకు ఉంది, బాగుంది. అండ్ పక్కనే కొండలతోటి ఉంది. ఒక్క నిమిషం కొండలు చూపిస్తాను చూడండి. ఆ పక్కన అవన్నీ కొండలు, కొండలతోటి లైక్ మౌంటైన్స్ తోటి వ్యూ మాత్రం బాగుంది. అంటే లైక్ ఎట్లా అంటే టాప్ నుండి చూస్తున్నాం కదా, సూపర్ ఉన్నది వ్యూ. ఈ వ్యూ మాత్రం అస్సలు మిస్ కాకండి ఎవరైనా కైలాసగిరి వెళ్తే మాత్రం. ఇట్లాంటి వ్యూస్ చాలా ఉన్నాయి కైలాసగిరిలో, ఇంకా వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం కైలాసగిరి హిల్స్కి. సో మావులు ఏడున్నారు చూడాలి. ఇది ఇది ఏంటిది స్టాచ్యూ, ఇది లైక్ ఇండికేషన్ ఏదో అంట, వెదర్ డిపార్ట్మెంటా? సూపర్ ఉన్నది. డాప్లర్ వెదర్ వెదర్ స్టేషన్ అనుకుంటా, లైక్ వెదర్ రిపోర్ట్ అనుకుంటా. ఇది వెల్కమ్ టు కైలాసగిరి అని చెప్పేసి అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ట్రైన్ జర్నీ ఉంటుంది, ట్రైన్ కూడా లోపల ఉంది అనుకుంటా. చాలా బాగుంది ఇక్కడ గ్రీనరీ తోటి ఫుల్. సూపర్ ఉన్నది ఇది. సో ఇదే ఇదే ఇది ట్రైన్, ఇదే వ్యూ నుండి చూస్తాము. ఇది టాయ్ ట్రైన్, ఇదే ఎక్కి తిరుగుతాము.
ఇదే టాయ్ ట్రైన్. ఇక్కడ ఇక్కడ హోటల్ ఉన్నది క్యాంటీన్ టైప్గా. సో మనం డైరెక్ట్ ఇంకా టికెట్స్ తీసుకొని అండ్ ట్రైన్ ఎక్కినాక టికెట్స్ కాస్ట్ ఎంత అయింది ఏందని చెప్పేసి చెప్పేస్తాను. ఇది బంగీ జంప్. చిన్నపిల్లలు ఆడుకొని ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ప్లే గ్రౌండ్ లాగా బాగుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకొని చాలా టైం పాస్ అవుతుంది. అన్ని పార్క్ లాగా ఉంది, మినీ పార్క్ లాగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక క్యాఫెటేరియా. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైన్ మీ అదే ట్రైన్కి వెళ్దామని చెప్పాం కదా, ఆ ట్రైన్ పనిచేయట్లే, ఇంజన్ ఖరాబ్ అయిపోయిందంట. సో ట్రైన్ క్యాన్సల్. సో ఇంకా ఎలా అప్పుకి వచ్చేసాం కదా కార్లో, డౌన్కి వెళ్తున్నాము. ఇంకా డౌన్ రోప్వేలో వెళ్తున్నాము. అంతకంటే ముందు ఇక్కడ శివుంది స్టాచ్యూ ఉంటుంది, ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ అక్కడ వ్యూ పాయింట్కి వెళ్తాము. సో చాలా అదొక్కటే డిసప్పాయింట్మెంట్. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఈరోజు. ఆర్సీస్ కూడానా ఇక్కడ? ఎక్కుదామా? ఆర్సీస్ కూడా ఉన్నాయి. అవో శివన్ స్టాచ్యూ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ శివన్ స్టాచ్యూ ఉంది. యాక్చువల్గా కాదు, ట్రైన్లో వెళ్తామని చాలా ఎక్సైట్మెంట్ ఉండే కదా. మాక్సిమం ఒక 2-3 డేస్ పడుతుంది అని చెప్తేసి అంటున్నారు. ఇంకా రోప్ కార్లో కిందికి వెళ్ళిపోతాము. చాలా బాగుంది. అక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది అనుకుంటా. రోప్ కార్లో ఉన్న వ్యూ పాయింట్ మీకు అది కూడా వీడియోలో పెట్టేస్తాం, డోంట్ వరీ. సో మేము డిసప్పాయింట్ అయినామని చెప్పి మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేయము. ఎంత కుదిరితే అన్ని వ్యూస్ పెట్టేస్తూనే ఉంటాం. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం అంటే మీరు కూడా వైజాగ్ వస్తే ఎన్ని ప్లేసెస్ చూడొచ్చు అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఈ వీడియో. మాక్సిమం మీరు మాత్రం టైం ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటారు అండి. మాకు వైజాగ్లో ఈ ఒక్క రోజే టైము. మా ప్లానింగ్ ప్రకారం వైజాగ్లో ఈ ఒక్క రోజే. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలా. ఉంటుంది ఇంకా పబ్లిక్ అనేప్పుడు ఉంటుంది. సో ఇది శివుని వ్యూ పాయింట్. శివుడు పార్వతి అనుకుంటా కదా, చాలా బాగుంది. శివుడు పార్వతి, శివ పార్వతి స్టాచ్యూ చాలా బాగుంది. సో దగ్గరికి వెళ్ళి చూద్దామా భరత్, దగ్గరికి వెళ్దామా. అండ్ అక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్ చూసొస్తా. అండ్ వెళ్ళాక మీకు అక్కడ స్టార్టింగ్ లో అయితే ఒక వ్యూ పాయింట్ చూపించా కదా, అదే వ్యూ పాయింట్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్. స్టార్టింగ్ లో చూపించిన వ్యూ పాయింట్ ఇది కూడా. యాక్చువల్లీ మన ట్రైన్ ఎక్కితే ఇదంతా తిరుగుతుండే. ఊపర్ ఉన్నది ఇది కూడా వ్యూ పాయింట్. అక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉన్నది. అక్కడ కూడా చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇదంతా బీచ్. మీకు ఏదైతే స్టార్టింగ్ లో చూపించినా అదే బీచ్ ఇది కూడా టోటల్ గా. ఇక్కడ కింద ట్రైన్ ట్రాక్స్ ఉంది కదా. ఈ ట్రైన్ ట్రాక్లు అంటే మనం ట్రైన్ కనుక ఎక్కుంటే ఈ ట్రైన్ ట్రాక్ మీదకి వెళ్ళిపోతుంటే అక్కడ మన అదృష్టం బాగాలేదు ఈరోజు. ఇది టోటల్ వ్యూ పాయింట్, ఫుల్ మౌంటైన్స్ తోటి ఫుల్ బాగుంది ఇక్కడ వ్యూ. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం. పార్క్ తోటి అంటే ఫుల్ గ్రీనరీగా చాలా బాగుంది. అండ్ శివుడు పార్వతి స్టాచ్యూ ఇక్కడ నిల్చొని లాంగ్ ఇక్కడ నిల్చొని ఒక ఫోటో అయితే తీసుకుందాం. అండ్ అక్కడికి వెళ్దాం. అండ్ ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ చూసి మళ్ళీ ఇటు వచ్చేసి ఇంకా డైరెక్ట్ రోప్ కార్ ఎక్కేసి కిందకి వెళ్ళిపోదాం. అండ్ రోప్ కార్ వి కూడా చూసేద్దాం. అక్కడికి వెళ్ళాక ఒక వ్యూ చూపిస్తాను. అండ్ డైరెక్ట్ రోప్ కార్లో కలుద్దాం. ఇంకా బై స్టెప్స్ అంటే కొంచెమే వాకబుల్ డిస్టెన్స్ అట్లా వెళ్ళిపోయి శివుడు పార్వతి. అండ్
ఇక్కడైతే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి వైజాగ్లో. చాలా అంటే చాలా బాగుంది, లిటరల్లీ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఫుల్ ఫన్తో పాటు ఎగ్జైట్మెంట్, ఫుల్ ఎగ్జైట్మెంట్, చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందంట, బట్ ఇక్కడ 6 వరకు అలా ఉంది. శివ పార్వతులు సో ఇది మొత్తం కనిపిస్తుంది అంతా వైజాగ్ సిటీ వ్యూ పాయింట్. సూపర్ ఉన్నది వైజాగ్ సిటీ వ్యూ పాయింట్. సో ఇప్పుడైతే రోప్వేకి టికెట్ తీసుకొని వెళ్తున్నాము. అక్కడ చూస్తున్నారా, అదే రోప్వే. డైరెక్ట్ అలా కిందికి వెళ్ళిపోవచ్చు. అట్లా పర్ పర్సన్కి హెడ్ అప్ అండ్ డౌన్ వచ్చేసి 150 రూపీస్ అంట. చిన్నపిల్లలకి అయితే 80 రూపీస్ ఓన్లీ అప్, అంటే అప్ వరకు మన వెహికల్స్లో వచ్చేసి మళ్ళా డౌన్కి వెళ్ళిపోవచ్చు. అది అయితే 80 రూపీస్. ఇలా కూడా రావచ్చు. సో అరే ఇటు టికెట్స్కి స్టార్ట్ చేసేసా. వేరే ఉన్నది ఇలా సరే చూద్దాం. ఇస్తున్నా కదా ఇప్పుడే రూపాయి అయితే స్టార్ట్ అయిపోయింది. అయ్యో భరత్ నవీన్ ముందర చూస్తున్నాం, మీ ఇద్దరం బ్యాక్ సైడ్ చూస్తున్నాం. అంటే ఒక దాంట్లో 4 ఇంకో దాంట్లో 6 మెంబర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు. సౌండ్ వేరే ఉంది. సూపర్ ఉన్నది. ఫోన్ తీ భరత్ కిందికి పెట్టు. సౌండ్ రాదు ఇక్కడ నుండి. వ్యూ పాయింట్ మాత్రం భలే ఉన్నది రా. సిటీ ఆఫ్ ది వైజాగ్, వైజాగ్ సిటీ వ్యూ పాయింట్ సూపర్ అంటే సూపర్ ఉన్నది. నిజం చెప్తున్నా గానీ ట్రిప్ కి వచ్చినప్పుడు ఇంత అంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నాడో ఆ ఎగ్జైట్మెంట్ డబల్ కి ఇప్పుడు అంత సూపర్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నాను నేను. ఇగో అట్లా ఇంకొకటి వస్తుంది అనమాట, అది కూడా చూసుకోండి. ఒకటి ఆల్రెడీ కిందికి వెళ్తున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం డైరెక్ట్ వైజాగ్ అక్కడికి వెళ్ళిపోతాము. సూపర్ అంటే సూపర్ ఉన్నది వ్యూ మాత్రం. సముద్రం కింద నుండి చూస్తే కింద పడిపోతున్నట్టే ఉంది. ఇట్లా నిల్చొని చూస్తే వ్యూ మాత్రం భలే ఉంది. బ్యాక్ సైడ్ అప్ సైడ్ ఇదే పైకి వ్యూ. అది పైన ఉన్నది కైలాసగిరి హిల్స్. అక్కడ నుండి డైరెక్ట్ మేము టౌన్ కింద వచ్చేస్తున్నాము. అప్ సైడ్ మా వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం కార్ వెళ్తున్నాము. ఇది కూడా టైం లో చేస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉన్నది డైరెక్ట్. ఇది స్టాప్ లేకుండా డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళి పడిపోతామేమో అని అంటుంది. ఆల్సో మనకి కైలాసగిరికి రావడానికి స్టేర్ మెట్ల దారి కూడా ఉంది. బై రోడ్ అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి. స్టెప్స్ చూపి ఇక్కడ పోయినాయి. బై వాక్ రావచ్చు, బై రోడ్ రావచ్చు, బై రోప్వే కూడా రావచ్చు. స్టాప్ అయితే వచ్చేసింది. స్టాప్ వచ్చింది 30 సెకండ్. స్టాప్ మాత్రం వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకా స్టార్టింగ్ లో టెండింగ్ లో మాత్రం కొంచెం భయం వేస్తుంది. అంతే ఆగిపోయినాం మనం అయితే. ఇదే అనుకుంటా మెయిన్ ఇంజన్, ఇంజన్ మోటార్స్ నడుస్తుంది అనుకుంటా. ఇది
మేడం టికెట్ కౌంటర్ ఇది టికెట్ కౌంటర్ ఇప్పుడే రోప్ వే నుండి కిందికి వచ్చినాం కైలాసగిరి నుండి ఇప్పుడు ఏడికన్నా తెన్నేటి పార్క్ బీచ్ పార్క్ తెన్నేటి పార్క్ బీచ్ పార్క్ అంట అక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయంట అక్కడికి అయితే వెళ్తున్నాము ఎంత ఉంటుందా నేను అండి కిలోమీటర్ 2 కిలోమీటర్లు హాఫ్ కిలోమీటర్ అంట తెన్నెట్టి పార్క్ నేను ఇప్పుడు ఇన్ని రోజులు పిల్లలు ఆడుకునే పార్కులు అవి చూస్తే అని బీచ్ పార్క్ అయితే ఫస్ట్ టైం అంతేగా అదే తేనెటి పార్క్ బీచ్ పార్క్ కదరా వెల్కమ్ తెన్నెట్టి విశ్వనాథం అంట అండ్ ఇది నార్మల్గా కూర్చొనిక వీళ్ళు మొత్తం ఏంటిది ప్రీ వెడ్డింగ్ షూట్ టైప్స్ తీస్తున్నారు అనుకుంటా ఇక్కడ బాగుంది ఉన్నది అక్కడికి వెళ్ళాలి కదా మనం ఇప్పుడు అక్కడికి ఎటు అటు నుండి స్టెప్స్ ఉన్నాయా ఇదే కదా షిప్ బంగ్లాదేశ్ నుండి వచ్చిన షిప్ రిపేర్ అవుతుంది అంటే అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు పైకి లేదు జస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాము అది అక్కడ మన కావాల్సిన పాయింట్ అది కదా ఫొటోస్ కోసం పిక్స్ కోసం చాలా బాగుంది ఇది ఎక్కడి నుంచి అడిగేది సో సూపర్ అంటే సూపర్ ఉన్నది డైరెక్ట్ ఇంకా అక్కడికి కిందికి వెళ్ళి ఇక్కడ ఇసుక తెన్నెటి పార్క్ దగ్గర తెన్నెటి బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం బీచ్ పార్క్ లొకేషన్స్ మాత్రం ఫోటోషూట్ కి క్రాక్ ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న షిప్ చూసారా ఇది వెస్ట్ బెంగాల్ నుండి వచ్చిందంట సో ఇక్కడ అది ఏందో రిపేర్ వచ్చేసి ఇక్కడనే ఆపేసిండ్రు దాన్ని రిపేర్ చేస్తున్నారు అందులోకి కూడా వెళ్ళొచ్చంట ఒక్కసారి అది కూడా కవర్ చేద్దాము అంటే అన్నారు వెళ్తే మాత్రం అది కూడా కవర్ చేసేద్దాము సూపర్ అంటే సూపర్ ఉన్నది ఇక్కడ ఫోటోషూట్స్ ఫుల్ మంచి లొకేషన్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ వైజాగ్ ఫర్ ఫోటోషూట్స్ కంటే మాత్రం ఇదే బీచ్ సూపర్ అంటే సూపర్ ఉన్నది తెన్నటి పార్క్ ఇక్కడ ఏంటో ఎట్లా ఉందంటే అక్కడి వరకు వెళ్ళి కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగుంది సూపర్ ఉన్నది ఇక్కడ అండ్ అక్కడ మనకు బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ బోటింగ్ కూడా చేసుకోవచ్చు అంట చాలా అంటే చాలా బాగుంది ఇది ఫుల్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఎయిర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి మీకు కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుంది బట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కాదు చాలా లౌడ్గా మాట్లాడుతున్నాను అయినా కూడా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటున్నా చాలా బాగుంది అండ్ ఇక్కడ పైన చూసిన అక్కడ అది 1080 పార్క్ అది అక్కడ నుండి చూసే మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది ఇది మొత్తం అక్కడ పైన మనం కైలాసగిరి వెళ్ళాం కదా అక్కడ ఉన్నది కైలాసగిరి మనం వెళ్ళింది అక్కడికి ఆ కొండ మీదకి సూపర్ అంటే సూపర్ ఉన్నది అండ్ ఇక్కడ హార్స్ కూడా ఉన్నది ఇక్కడ ఈ బీచ్లో హార్స్ మీద రైడింగ్ కూడా చేసుకోవచ్చు వ్యూ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉన్నది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది అందరూ ఫ్యామిలీస్తో కపుల్స్ కానీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఒక్కొక్కసారి మన వల్ల రియాక్షన్ ఎట్లుండదో కనుక్కుందాం సో భరత్ అయితే వస్తున్నాడు సో భరత్ ఇక్కడ మాత్రం
ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వాళ్ళని ఒకసారి మన వాళ్ళని అన్నారు, మన వాళ్ళ దగ్గరికి పోతున్నా. బాయ్ నవీన్, చెప్పు నవీన్ ఎట్లా ఉంది బీచ్? బీచ్ వైజాగ్ సార్ ట్రిప్ ఎట్లా చెప్పు, వేరే లెవెలా? సూపర్ ఎక్సైట్మెంటా. ఫస్ట్ వెళ్దామంటే అందరు ఏమో ఏముంటుంది ఏముంటుంది అన్నారు, ఇప్పుడు చూస్తే మాత్రం ఓవర్ వదిలిపెట్టి పోతలేదు, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. శివ సార్, శివ ఫోటోస్ తీసుకుంటుండే శివ చెప్పు అలా అలా అడిపోతాం మళ్ళా జాగ్రత్త ఫోటోగ్రాఫర్. నాకు కూడా కావాలి అక్కడ ఫోటో చెప్పేందుకంటే ఇంకొక విషయం చెప్తున్నా, శివరానికి మాత్రం ఏది నచ్చదు, భయానికి నచ్చిందంటే వాడితో ఉన్నది, అది వాడికి వాడి మెంటాలిటీ నచ్చిందంటే అది. సో వీళ్ళు గోపాలంటే నచ్చాడు అంటే వైజాగ్ ట్రిప్ అంటారు అసలు, అంటే మీరు లోకల్ కదా రెగ్యులర్ వస్తుంటారు మాకు అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంటాయి, హైదరాబాద్ లో ఫుల్ ఆన్ ట్రాఫిక్ ఉండేది, చాలా రిలాక్స్ అయ్యింగ్ చాలా లిటరలీ. నేను అసలు ఏపీకి రావడం ఫస్ట్ టైము, ఇంకా బీచెస్ కి నిన్నటి నుండి ఎంత, నేను ట్రైన్ జర్నీలోనే సగం ఎక్సైటెడ్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ లో వచ్చేసా, ఇక్కడికి వచ్చినాక ఆ ఎక్స్పెక్టేషన్స్ డబల్ అయిపోయాయి నాకు. మార్నింగ్ మార్నింగ్ సన్రైజ్ జర్నీకి అక్కడ ఆర్కే బీచ్కి వెళ్ళిపోయా, చాలా బాగుంది. మా దగ్గర ఫస్ట్ టైం లేదు, రేపు మార్నింగ్ చెక్అవుట్ అయిపోవాలి వేరే ప్లేస్ కి, వేరే ప్లేస్ కి చెక్అవుట్ అయిపోవాలా, మా దగ్గర టైం లేదు యాక్చువల్లీ. సో వీళ్ళు చాలా అదృష్టం ఉన్నారు వీళ్ళైతే. సో మన వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. సో లైఫ్ ఆఫ్ బీటెక్ ఛానల్ పక్కకి షేర్ చేయండి, పండ్ల పని ప్రమోషన్ కూడా అయిపోయింది. సో థ్యాంక్ యూ. సో అన్న మోటో బ్లాగర్ బుల్లెట్ సింగ్ ఆల్ ఇండియా రైడ్స్ అయితే చేస్తున్నాడు అన్న. సో ఛానల్ వైజాగ్ లో వైజాగ్ వచ్చారు ఆల్ ఇండియా రైడ్స్ అన్నారు. మోటో బ్లాగర్, సో యాక్చువల్ మనం నార్మల్ బ్లాగర్స్, అందరేమో మోటో బ్లాగర్. వైజాగ్ లో ఇది సూపర్ ఎంజాయ్ చేసాం వైజాగ్ లో మాత్రం. ఈ రోజు కైలాసగిరి పార్క్లో రిషికొండ బీచ్ సూపర్ అంటే సూపర్ లొకేషన్స్, ఫోటో షూట్స్ కి మాత్రం బెస్ట్ ప్లేస్ వైజాగ్. ఇంత ముందు ఒకలా వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు, వెడ్డింగ్ షూట్ అంట, వెడ్డింగ్ షూట్ కి కూడా చాలా మంచి ప్లేస్ ఉన్నాయి ఇక్కడ, నేను ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే నిజం చెప్తున్నాం, మీరంతా ఏమో నేనేదో అది ఫస్ట్ టైం వచ్చినా ఫుల్ ఎక్సైటెడ్ చేయడం చెప్పిన ఇది ఫోటో చేయాలి. సో వీడియోలో అది చూడండి, వీడియో మొత్తం అందా కొంచెం మన స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీటెక్, అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి కింద. ఈ వీడియోస్ అన్నీ వస్తుంది, ప్రతి వ్యూస్ వస్తూనే ఉంటారు. అండ్ మీరు మీరు వైజాగ్ వెళ్తుంటే మీరు ఏమేమి ఎట్లా ఎంజాయ్ చేసారు, ఏమేమి చేసారు అని చెప్పి కింద కామెంట్ చేశారో కామెంట్ చేయండి. అండ్ మీకు ట్రాఫిక్
వీడియో. సో లెట్స్ సైన్ ఆఫ్.